ఆయుష్మాన్ భవ. మీరు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారా? మీకు తరచూ తలనొప్పిగా ఉంటుందా? మీకు వికారంగా అనిపిస్తోందా? మీ కండరాల్లో బలహీనంగా అనిపిస్తోందా? మొదలగు బ్రెయిన్ ట్యూమర్ సమస్యలకు లేటెస్ట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ న్యూరో సర్జరీ కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ బాలరాజశేఖర్ ఎటుకూరి, ఎంఎస్ ఎంసీహెచ్ పీజీఐ చండీగఢ్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. ముందుగా ఈ బ్రెయిన్ ట్యూమర్ సింప్టమ్స్ అనేది ఎలా ఉంటాయండి? మనం బ్రెయిన్ ట్యూమర్ తీసుకున్నట్లంటే మెదడులో చాలా భాగాలు ఉంటాయి, అంటే ఫ్రాంటల్ లోబ్ అని పారిటల్ లోబ్ అని అట్లా వేరే వేరే లోబ్స్ కమ్మని డివైడ్ చేయడం జరుగుతుంది. మెదడులో వచ్చే ట్యూమర్స్ వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ మెదడు మీద ఒత్తిడి ఏర్పడము లేకపోతే నార్మల్ మెదడులో కూర్చుని ఆక్యుపై చేయడం వల్ల అది పని చేయకపోవడం వల్ల సింప్టమ్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రకరకాల ఏరియాస్ అంటే బ్రెయిన్ లో ఉండే ఏరియాస్ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. మేజర్లీ చెప్పాలంటే ఆపోజిట్ సైడ్ ఫంక్షన్స్ ని మన బ్రెయిన్ అనేది చేస్తుంది. అంటే రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేయడము, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఐ మీన్ రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేయడం ఇట్లా జరుగుతాం. సో ఏ ఏరియాలో వస్తుంది ఈ ట్యూమర్ అనే దాన్ని బట్టి, ఎంత స్పీడ్ గా పెరుగుతుంది ఈ ట్యూమర్ అనే దాన్ని బట్టి మన సింప్టమ్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పీచ్ కంట్రోల్ చేసే ఏరియాలో ట్యూమర్ వచ్చింది అనుకోండి, మన స్పీచ్ లో ఇబ్బంది రావడము, అట్లాగే కాళ్ళు చేయి పనిచేసే ఏదైతే కంట్రోల్ చేస్తుందో ఆ ఏరియాలో ట్యూమర్ వచ్చినట్లయితే కాళ్ళు చేతి పక్షవాతం లాంటి సింప్టమ్స్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి. అలా కాకుండా కొంతమందిలో జనరలైజ్డ్ యాక్టివిటీ అంటే సీజర్స్ ఫిట్స్ లాంటివి రావడము అండ్ ఎక్కువ ప్రెషర్ ఈ మెదడులో మనం చూసినట్లయితే ఈ ఎముక అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో దాంట్లో వాల్యూమ్ అనేది ఫిక్స్డ్, ఎక్స్పాండ్ కావడానికి ప్లేస్ లేదు వెన్ కంపేర్ టు అదర్ ఏరియాస్. అంటే ఇప్పుడు చేతిలో కానీ కాళ్ళలో కానీ దెబ్బ తగిలింది అనుకోండి, వాపు చెందడానికి అక్కడ ప్లేస్ అనేది ఉంటుంది, కానీ మెదడులో అలా ప్లేస్ ఉండదు కాబట్టి. సో ఆ మెదడులో ప్రెషర్ పెరగడం వల్ల ఇంక్రీస్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం, ఆ ప్రెషర్ పెరగడం వల్ల కూడా మనకి సింప్టమ్స్ అనేవి వస్తుంది. అంటే విపరీతంగా తలనొప్పి రావడము, వామిటింగ్స్ రావడము అండ్ అడ్వాన్స్ స్టేజెస్ లో అన్కాన్షియస్నెస్ లాంటివి రావడము, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంది. అంటే మేజర్లీ మనకి సింప్టమ్స్ అనేవి జనరల్ స్పెసిఫిక్ గా బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల సింప్టమ్స్ లేకపోయినా కానీ ఈ మెదడులో వచ్చే మార్పుల వల్ల, అంటే మెదడులో ప్రెషర్ పెరగడం కానీ లేకపోతే మెదడులో అవయవాలను కంట్రోల్ చేసే ఏరియాల్లో ఒత్తిడి ఏర్పడడం వల్ల లేకపోతే ఆ ఏరియా ధ్వంసం కావడం వల్ల వచ్చే సింప్టమ్స్ మనకి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇంకొంచెం ఏరియా చూసుకున్నట్లయితే మనకి పోస్టీరియర్ ఫోస్ అంటాం, వెనకాల బ్రెయిన్ చిన్న మెదడు అంటాం, ఆ ఏరియాలో ట్యూమర్స్ రావడం వల్ల ఎస్పెషల్లీ చిన్న పిల్లలు నడకలో ఇబ్బంది రావడము, అంటే ఇంబ్యాలెన్స్ తాగిన వాళ్ళు నడిచినట్టు నడవడము, లేకపోతే నడక నేర్చుకున్న పిల్లలు నడక మానేయడము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లు చిన్న పిల్లలు మీరు 1 ఇయర్స్ 2 ఇయర్స్ నడవడం మొదలు పెడతారు, మళ్ళీ దే గో బ్యాక్, నడవడం అనేది తగ్గిపోతుంది, ఇట్లాంటి మార్పులు రావడం, వామిటింగ్స్ రావడం, సో ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటాయన్నమాట. అలాగే పిట్యూటరీ గ్రంథి ఒకటి ఉంటుంది బ్రెయిన్ లో, బ్రెయిన్ కింద భాగంలో, సో దాంట్లో ట్యూమర్ వచ్చినట్లయితే మనకి హార్మోనల్ చేంజెస్ రావడము, సో ఇట్లాంటివి చూస్తాం, యాక్రోమెగాలీ అని ఇట్లాంటి సింప్టమ్స్ చాలా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మెదడులో కొన్ని నరాలు ఉంటాయి, 8th nerve కానీ 7th nerve కానీ, వీటిల్లో వచ్చే ట్యూమర్స్ వల్ల వాటికి సంబంధించిన వినికిడి తగ్గిపోవడము, కళ్ళు తిరిగినట్టు అనిపించడము, లేకపోతే నడకలు ఇబ్బంది రావడం, సో ఏ ఏరియాలో వస్తుంది, ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది, ఇది ఎట్లాంటి ట్యూమర్ అనే దాన్ని బట్టి మన సింప్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అలాగే డాక్టర్, మనం ఫర్దర్ గా డిస్కస్ చేసే ముందు మొదటి కాలర్ ఉన్నారు, వికారాబాద్ నుంచి ప్రభాకర్ గారు. నమస్తే అండి. సార్ నమస్కారం అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ప్రభాకర్ గారు నమస్తే, చెప్పండి. సార్ ఏం లేదు, మా బ్రదర్ కి 45 ఇయర్స్ సార్. ఇంత ఇదివరకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్, 1 ఇయర్ అయింది. వన్ సైడ్ రైట్ సైడ్ కంప్లీట్ గా పనిచేయట్లేదు సార్, స్పీచ్ కూడా పడిపోయింది సార్. 1 month ట్రీట్మెంట్ చేసుకున్నాం సార్ సిటిజన్ హాస్పిటల్ లింగంపల్లిలో. ఆ తర్వాత ఇప్పుడు పర్వాలేదు, అంటే రైట్ సైడ్ లెగ్ మాత్రం పనిచేస్తుంది, కాల్ పనిచేయట్లేదు, స్పీచ్ రావట్లేదు. దీనికి ఏమైనా రెమెడీ ఉందా సార్? అని ప్రభాకర్ గారు, స్ట్రోక్ అనేది పక్షవాతం అంటాం కదా, సో ఇది రకరకాల కారణాలు వస్తున్నట్టు, బ్లడ్ క్లాట్ కావడం వల్ల లేకపోతే రక్త నరాలు చిక్కిపోవడం వల్ల ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ అంటాం. సో ఈ బ్లీడ్స్ రావడం వల్ల మనకి ఈ సింప్టమ్స్ అనేవి, మనం ఇప్పుడు ఇచ్చే మెడికేషన్ దీంట్లో మనకి మెయిన్ ఏంటంటే రీహాబిలిటేషన్ మెడిసిన్స్. మనము ఇస్కెమిక్ స్ట్రోక్ లో కానీ లేకపోతే హెమరేజిక్ స్ట్రోక్ లో కానీ ఇచ్చే మెడిసిన్స్ సెకండ్ టైం స్ట్రోక్ రాకుండా ప్రివెన్షన్ కి చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఎస్, బ్రెయిన్ రికవరీ అనేది మెడిసిన్స్ వల్ల
మెడిసిన్స్ వల్ల కంటే కూడా ఫిజియోథెరపీ అండ్ స్పీచ్ థెరపీ వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. డెఫినెట్ గా రికవరీ అనేది ఉంటుంది, విల్ టేక్ టైం. అంటే మనకు అందరికి అనిపించేది ఏంటంటే ఇప్పుడు బీమారానికి చాలా ఫాస్ట్ గా వచ్చింది, రిజల్ట్స్ అంటే ఫాస్ట్ గా ఉంటలేవు. రిజల్ట్స్ డెఫినెట్ గా ఫాస్ట్ గా ఉంటాయి. రీహాబిలిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు. అంటే ఫిజియోథెరపీ మీద ఫోకస్ చేయడము, ఎక్సర్సైజెస్ చేయడము, అట్ ద సేమ్ టైం స్పీచ్ థెరపీ, ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ వచ్చిండే వాళ్ళు స్పీచ్ ఇబ్బంది కావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేషెంట్. మనం ఎంత ఇంపేషెంట్ గా ఉంటాము, పేషెంట్ అంతకంటే ఇంపేషెంట్ ఉంటారు. వాళ్ళ లైఫ్ అనేది ఆ ఒక్క సెకండ్ లో మార్పు అప్సైడ్ డౌన్ అంటారు, ఉల్టపుల్ట అయిపోవడం జరుగుతుంది. అంటే యాక్టివ్ గా జరిగే మనిషి, యాక్టివ్ గా కమ్యూనికేట్ చేయగలిగే మనిషి అవి చేయలేకపోవడం. సో వీటి వల్ల సైకలాజికల్ కు కూడా వాళ్ళు డిప్రెషన్ లో ఉండడం ఇట్లాంటివి జరుగుతాయి. సో వీళ్ళని కంటిన్యూస్ గా మోటివేట్ చేసుకుంటూ, మీరు వస్తుంది చేయగలదని చేసుకుంటూ, అండ్ ఫిజియోథెరపీ అగ్రెసివ్ గా ఉండాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ 1 మంత్ 2 మంత్స్ ఫిజియోథెరపీ చేయించి దాని తర్వాత ఇంక ఇంప్రూవ్ కాదని ఆశ వదిలేయడం జరుగుతుంది. అలాంటిది కాకుండా కంటిన్యూస్గా ఎఫర్ట్ ఉండాలి. అంటే మేబీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఎఫర్ట్ పెట్టి చేసినట్లయితే చాలా వరకు, అంటే నేను కంప్లీట్ గా నార్మల్ అయిపోతారని చెప్పను, ఎస్పెషల్ అట్లీస్ట్ వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాకపోతే మెడిసిన్స్ అనేవి కంటిన్యూస్ గా తీసుకోవాలి. సెకండ్ స్ట్రోక్ వచ్చినట్లయితే ఈ ప్రోగ్రెస్ అనేది ఇంకా బ్యాడ్ ఉంటుంది. అసలు కొంచెం ఇంప్రూవ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ డౌన్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. సో సెకండ్ టైం స్ట్రోక్ ప్రివెన్షన్ కి రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్, అసలు ఫస్ట్ టైం స్ట్రోక్ ఎందుకు వచ్చింది, అంటే షుగర్ కానివ్వండి, బీపీ కంట్రోల్ లో ఉందా లేదా, లేకపోతే వేరే హ్యాబిట్స్ ఏమైనా, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వాట్ ఎవర్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దాన్ని ఇమీడియట్ గా అవాయిడ్ చేయడము, అండ్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా తినడం. అండ్ డాక్టర్ మాత్రం కన్సల్ట్ అవుతాను. ఫస్ట్ టైం మిమ్మల్ని ఎవరు చూసారో ఆ డాక్టర్ తో కాంటాక్ట్ లో ఉండడం వెరీ ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ గా మెడిసిన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇది అంటే ఇప్పుడు మనం జ్వరం లాగానో జలుబు లాగానో కానీ ఒకసారి వచ్చింది పిల్ల వేసుకుని తగ్గిపోయిందనే సమస్య కాదు ఇది. సో కంటిన్యూస్ గా ఉంటుంది. సో కంటిన్యూస్ గా ఫాలో అప్ లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. టాబ్లెట్స్ ఎంత మనం కాన్సన్ట్రేషన్ ఎంత మనం రెగ్యులర్ గా తీసుకుంటామో అదే విధంగా మన ఎక్సర్సైజెస్, రీహాబిలిటేషన్, స్పీచ్ థెరపీ కూడా చేసుకుంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. మరొక కాల్ ఉన్నారు డాక్టర్. శ్రీలత గారు మహబూబ్ నగర్ నుంచి, నమస్తే అండి. నమస్కారం మేడం. శ్రీలత గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే అండి. నమస్కారం డాక్టర్ గారు. శ్రీలత గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ మా సిస్టర్ కి 36 ఇయర్స్ ఉంటాయండి. ఆమెకి ఏంటంటే తలనొప్పి అండి, ఎప్పుడు ఉంటది, ఎంత మంది డాక్టర్లు చూపించినా ఏమి తక్కువ కాలేదండి. అసలు ఎవరు తెలిసిన వాళ్ళు ఏ డాక్టర్ చూస్తారంటే అక్కడ హైదరాబాద్ కర్నూలు ఇక్కడ మహబూబ్ నగర్ ఎంతలా చూపించామో తనకి ఏమీ తక్కువ లేదండి. అసలు చాలా బాధపడుతుంది. ఎటువంటి టెస్టులు చేయించినా ఏ చిన్న ప్రాబ్లం కూడా బయటపడదు. అసలు పలానా ప్రాబ్లం ఉంది అంటే మనం దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ ఇస్తామమ్మా, ఏం ప్రాబ్లం వెళ్ళట్లేదు అంటారు. తనకు బాగా తలనొప్పి ఉంటుంది, ప్లస్ హెడ్ అంతా పెయిన్ ఉంటుంది, మంటగా కూడా ఉంటుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య? సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది? ఇది మామూలుగా అయితే ఇది 10 ఇయర్స్ నుంచి ఉందండి, కాకపోతే ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి హెవీగా ఉంటుందండి. హెవీగా ఉండడం జరుగుతుంది. అందరు న్యూరాలజిస్ట్ అందరికి ఎవరికైనా చూపెట్టారు మా న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ ఎవరికైనా చూపెట్టారు మా? శ్రీలత గారు, శ్రీలత గారు చెప్పండి చెప్పండి డాక్టర్ గారు. న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ ఎవరికైనా చూపెట్టారు మా? చూపించాం సార్, ఎంత మంచి, ఆన్లైన్ లో కూడా కన్సల్ట్ అయినాం సార్, ఎక్కడ తగ్గట్లేదు అని ఆన్లైన్ లో కూడా అయినాం, అట్లా కూడా ఏం యూజ్ లేదు సార్. అసలు చేయించాం అన్ని, ఎటువంటి టెస్టులు అయినా అంటే డాక్టర్ చెప్పిన ప్రతి టెస్ట్ కూడా చేయించామండి. స్కాన్ లాంటివి, ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేయించారా? బ్రెయిన్ స్కాన్ చేయించామండి. అవి నార్మల్ ఉన్నాయన్నారా? అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే వస్తున్నాయి, బట్ ఏంటంటే తనకి టాబ్లెట్స్ అంటే కొత్త టాబ్లెట్స్ వేరే డాక్టర్ ఇచ్చినాయి, అట్లా ఇప్పుడు ఈ డాక్టర్ ఇచ్చినాయి తక్కువ, కాకపోతే వేరే డాక్టర్ ఇచ్చినాయి, యూజ్ చేస్తే ఒక 2-3 డేస్ తక్కువ ఉంటుంది అంటే మామూలుగా. ఇంకా మళ్ళీ తర్వాత ఎదవిధిగా ఇంకా అదే నొప్పి, అదే అసలు తను భరించలేకపోతుందండి. అసలు క్రానిక్ హెడేక్ అని చెప్తున్నారు, 10 ఇయర్స్ నుంచి హెడేక్ ఉంది, 3 ఇయర్స్ నుంచి పెరగడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీలత గారు, అంటే రిపోర్ట్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను 100% ఒపీనియన్ ఇవ్వలేను. సో మీరు నార్మల్ అని చెప్తున్నారు కాబట్టి నేను మీ రిపోర్ట్స్ ఏవి చెప్పారు అది డాక్టర్ గారు కన్వే చేసిన మెసేజ్ మీరు చెప్పారు కాబట్టి నేను దాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ అనేది ఏ కారణం లేకుండా ఉండడం జరగదండి, ఏదో కారణం వల్లే వస్తుంది. కాకపోతే మనం వేరే లీజన్స్ అంటే బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ట్యూమర్స్ కానీ ఇలాంటి మెదడులో మనకి కంటికి అంటే స్కాన్ లో కనిపించే కారణం కనుక దొరకకపోతే దీన్ని ప్రైమరీ హెడేక్ అంటాం. ఈ ప్రైమరీ హెడేక్స్ లో రకరకాలు ఉంటాయి. అంటే మీరు కామన్ గా వినే ఉంటారు ఇప్పటికి కనీసం హెడేక్ ఉందంటే చాలా మంది మీకు ఈ మైగ్రేన్ అనేది ఇట్లాంటి వర్డ్స్ మీకు వినిపించే ఉంటారు. సో ఇవి ప్రైమరీ హెడేక్స్ అనమాట. మైగ్రేన్ కానీ టెన్షన్ హెడేక్ కానీ ప్లస్ హెడేక్ కానీ చాలా రకరకాలు ఉంటాయి. సో ఈ హెడేక్స్ అనేవి మనకి మెదడులో స్కాన్ లో కనిపించే కారణం వల్ల కాకపోయినా వేరే వేరే కారణాల వల్ల వస్తా ఉంటాయి. అంటే బ్రెయిన్ లో రసాయనాలకు సంబంధించిన మార్పుల వల్ల కానివ్వండి, రక్త ప్రసరణకు సంబంధించిన మార్పుల వల్ల కానివ్వండి ఈ హెడేక్స్ అనేవి వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుభవిస్తున్న నొప్పి మీ సిస్టర్ గారు అండ్ మీరు చెప్పినట్లుగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఐడెంటిఫికేషన్ అంటే దీనికి కారణం ఏంటి అనేది కనిపెట్టగలిగితే చాలా వరకు మనకి హెడేక్స్ అనేది రిలీఫ్ లోకి తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్, అసలు ఎందుకు ఈ హెడేక్ వస్తుంది, ఈ 3 సంవత్సరాల నుంచి ఎందుకు ఎక్కువైంది అని మీరు కనుక్కోవాలి. దాన్ని అవాయిడ్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, స్ట్రెస్ కానీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఆలోచన ఎక్కువ చేస్తున్నారా, లేకపోతే నిద్ర ఎట్లా ఉంది, సో ఇట్లాంటి రకరకాల కారణాలని మనం డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఇన్వెస్టిగేట్ చేసుకున్న తర్వాత అసలు ఈ హెడేక్ ట్రిగ్గర్స్ ఏమన్నా ఉన్నాయా, స్పెసిఫిక్ ట్రిగ్గర్స్ అని తెలుసుకుని దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మెడికేషన్స్ కూడా, అంటే ఈ ఒకే టైప్ ఆఫ్ మెడిసిన్ అనేది అన్ని హెడేక్స్ కి పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో ట్యూమర్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ లేకపోయినప్పటికీ కూడా మెదడులో ప్రెజర్ అనేది పెరగడం జరుగుతుంది. అంటే బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాం. సో ఇట్లాంటి వాళ్ళు ఏమవుతుంది, మెదడులో ట్యూమర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ రక్తం గడ్డ కానీ ఏమి జరగకుండా కూడా ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో సింటమ్స్ అనేవి అలాగే ఉంటాయి. సో అట్లాంటప్పుడు వీటిని కనుక్కొని సింటమ్స్ ని, సో ఎస్ కారణం ఇదే అనుకున్నప్పుడు దాని ట్రీట్మెంట్ అనేది మారుతుంది. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కూడా రెసిస్టెంట్ హెడేక్స్ ఉండే వాళ్ళు బిఏహెచ్ ఉండే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తగ్గిన సందర్భాలు చాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కరెక్ట్ న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ మీరు కన్సల్ట్ కావాలి. అండ్ డీటెయిల్ హిస్టరీ మీరు వినిపించాలి. ఎక్కువసేపు మీకు చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి డీటెయిల్డ్ గా హిస్టరీ వినడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఇది కూడా ఎవాల్యుయేషన్ చేయించుకుంటే ఇంపార్టెంట్. తగ్గకుండా పోయే సమస్య ఉండదండి, తగ్గుతుంది. కానీ ఎక్కడో ఈ కాజ్ ఐడెంటిఫికేషన్ అనేది లేదు కాబట్టి మనకి రెస్పాన్స్ రావడం. సో మీరు రిపోర్ట్స్ అవన్నీ కానీ ఉన్నట్లయితే ఒకసారి ఎక్కడ మీరు రాగలిగినట్టు నేను కూడా చూస్తాను, దెన్ వీల్ ప్రొసీడ్ ఫార్వర్డ్. అండి మీకు తగ్గకపోకుండా ఉండే సమస్య తగ్గాల్సింది. మరి కాల్ ఉన్నారు డాక్టర్ అబ్దుల్ సత్తార్ గారు ఖమ్మం నుంచి. అబ్దుల్ సత్తార్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. చెప్పండి సార్. నాకు హెడేక్ దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుండి వస్తా ఉంది సార్. అది లెఫ్ట్ ఇయర్ ఉంది కదా, ఈ లెఫ్ట్ ఇయర్ నుండి జనరేట్ అవుతా ఉంది. అది లెఫ్ట్ వెనక వైపు వెనక పార్ట్ లెఫ్ట్ పార్ట్ లో విపరీతమైన అన్బేరబుల్ హెడేక్ వస్తా ఉంది సార్. దీనికి సంబంధించి నేను ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ చూసి కొన్ని మందులు వాడిన తర్వాత కొన్నాళ్ళకి ఇది మైగ్రేన్ అని ఎంఆర్ఐ కూడా తీశారు. మైగ్రేన్ అని దానికి కొన్ని మందులు ఇచ్చారు. అది ఒక 5-6 నెలలు వాడాను. సరే మందులు వాడినంతసేపు తగ్గుతుంది. తర్వాత మళ్ళీ వచ్చింది. బహుశా ఈఎన్టీ ప్రాబ్లం ఏమో, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో అని ఈఎన్టీ దగ్గర కూడా అక్కడ వెళ్ళి అక్కడ కూడా స్కానింగ్ అవి తీపిచ్చాను. అక్కడ మందులు వాడినన్నాళ్ళు అది తగ్గింది. కానీ ఇప్పుడు ఒక 1-2 ఇయర్స్ నుండి విపరీతంగా ఏది కొంచెం చెవిలో నుండి పోటు వచ్చినట్టు వచ్చి అది మొత్తం వెనక వైపు స్ప్రెడ్ అవుతా ఉంది. ఒక్కొక్కసారి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా స్పృహ కోల్పోయినట్టు కూడా వస్తూ ఉంది సార్. రాత్రి పూట పడుకున్నప్పుడు మాత్రం బాగా హెడేక్ వస్తూ ఉంది. అండ్ ఈ హెడేక్ ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది, వారానికి ఎన్ని రోజులు సార్? సత్తర్ గారు వినిపిస్తుందా? ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుందండి హెడేక్? అంటే 1 వీక్ లో ఒక 4-5 సార్లు వస్తా ఉంది సార్. 1 వీక్ లో 4-5 సార్లు వచ్చినప్పుడు ఎంతసేపు కంటిన్యూస్ గా ఉంటుందా, కంటిన్యూస్ ఉంటా ఉంటుందా, లేకపోతే వచ్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది? కంటిన్యూస్ అంటే ఎక్కువగా ఒక 4-5 గంటలు ఉంటది. విపరీతంగా ఉన్నప్పుడు మాత్రం నేను ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాను. పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది. మరి ఎందుకు వస్తుంది ఏంటి అనేది అట్లాంటిది ఏమైనా చూసారా? ఏంటి సార్ గమనించుకున్నారా, ఏ కారణాల వల్ల వస్తుంది అనేది గమనించుకున్నారా? కారణాలు అంటూ ఏమి లేదు సార్. మరి దీనికి ప్రత్యేకమైన నేను అబ్జర్వ్ ఏం చేయలేదు. అంటే తినే పదార్థాల విషయంలో కానివ్వండి అలాంటివి ఏమీ లేదు.
అది ఎందుకు వస్తుంది అనేది ఇంకా కరెక్ట్ తెలియట్లేదు సార్. స్కానింగ్ అది ఏది ఎంఆర్ఐలో కూడా పెద్ద మరి ప్రాబ్లం లేదని చెప్పారు ఒక 5 ఇయర్స్ క్రితం. కానీ హెడ్ ఎక్ మాత్రం మీకు వస్తా ఉంది కదా, 3 ఇయర్స్ నుంచి కూడా వస్తున్నారు కదా. ఇప్పుడు సత్తర్ గారు చెప్పినట్టుగా అప్పుడు న్యూరాలజిస్ట్ ఎవరు చూపెట్టుకున్నారు అది ప్రైమరీ హెడ్ ఎక్ మైగ్రేన్ అని చెప్పారని చెప్తున్నాను సత్తర్ గారు. సో మనం చూసుకోవాల్సింది ఇందాక నేను చెప్పినట్టుగా ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అయింది, అది ఫుడ్ మెటీరియల్స్ వల్ల కావచ్చు, లేకపోతే మనం నిద్రలేకపోవడము, ఆలోచన చేయడము, ఆలోచన ఎక్కువ చేయడము, టెన్షన్ ఎక్కువ పడ్డము, లేకపోతే మనం తినే ఫుడ్ మెటీరియల్స్ కాఫీ ఎక్కువ తాగడం, టీ ఎక్కువ తాగడం, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే అందరికి ఇవే ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాక్టర్ వల్ల వస్తుంది. అంటే నిద్ర లేకపోవడం, నిద్ర కొంతమంది ఎక్కువ పోయినా వస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇండివిజువల్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్ అనేది మీతోనే ఉంటుందండి సత్తర్ గారు. మీరు ఏంటంటే డైలీ మీరు నోట్ చేసుకోవాలి, డైలీ మీకు హెడ్ ఎక్ ఉండట్లేదు, ఎప్పుడైనా వస్తుంది. అంటే ఈరోజు స్పెసిఫిక్ గా ఏమి నేను చేయడం జరిగిందంటే నిద్ర ఏమన్నా తగ్గిందా, నిద్రపోవాల్సిన టైం కాబట్టి వేరే విధంగా ఏమైనా ఆలోచన ఎక్కువైందా, లేకపోతే ఏ రోజు చేసే పని రోజు ఏమైనా మిస్ అయిందా. సో ఇటువంటి మీరు నోట్ చేసుకోవాలి. సో మీ యాక్టివిటీస్ ఒక రోజు మొత్తం గంటలు గంటలకు మీరు చాట్ లాగా వేసుకొని నోట్ చేసుకున్నట్లయితే డిసిప్లిన్ గా మీకు ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అనేది ఐడెంటిఫై డెఫినెట్ గా ఉంటుంది. సో ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయినప్పుడు దానికి సంబంధించిన చర్యలు మనం తీసుకున్నట్లయితే చాలా వరకు హెడ్ ఎక్స్ ఆర్ అనదర్ ఆస్పెక్టీస్ అండ్ సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయి, సింటమ్ లక్షణాలు మారుతున్నాయి అంటే మాత్రం మళ్ళీ మనం కన్సల్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేయించుకోవడం పెట్టాము. అంటే 5 ఇయర్స్ బ్యాక్ మీరు స్కాన్ చేయించుకున్నప్పటికీ కూడా ఇప్పుడేమన్నా హెడ్ఏక్ లక్షణాలు మారుతున్నాయి అంటే మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ సార్లు తీవ్రత పెరిగింది, ఎక్కువ సార్లు వస్తుంది, వచ్చినప్పుడు ఎక్కువసేపు ఉంటుంది అండ్ దాని లక్షణం మారిందంటే మునుపు ఒక విధంగా ఉండేది ఇప్పుడు వేరే విధంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం మీరు డెఫినెట్ గా మళ్ళీ కన్సల్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేయించుకుంటేనే బెటర్. ఎందుకంటే అన్ని సార్లు అప్పుడు అప్పుడు ప్రైమరీ హెడ్ఏక్ అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ మైగ్రేన్ అయినంత మాత్రాన దానివల్లే ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు, వేరే కారణాలు కూడా వస్తుండొచ్చు. సో ఇప్పుడు ఇప్పుడు కన్సల్ట్ అయ్యి మీరు ఇన్వెస్టిగేట్ చేయించుకోవడం అనేది నా దృష్టిలో బెటర్ ఒపీనియన్. అలాగే డాక్టర్, బ్రెయిన్ ట్యూమర్ సింప్టమ్స్ కనిపించినప్పుడు అది బ్రెయిన్ ట్యూమరా కాదా అనేది ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, అలాగే టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టుగా బ్రెయిన్ ట్యూమర్ కంటూ స్పెసిఫిక్ సింప్టమ్స్ అనేది ఏముంది. సో ఇందాక హెడ్ ఏక్ అనేది వెరీ కామన్ సింప్టమ్ బ్రెయిన్ ట్యూమర్స్, వామిటింగ్ అనేది వెరీ కామన్, కానీ లక్షణాల్లో కొంచెం మార్పులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల పక్షవాతం వచ్చినప్పుడు ఈ పక్షవాతం అనేది గ్రాడ్యువల్ గా పెరగడం జరుగుతుంది. అంటే అదే మనకి రక్తం గడ్డగడ్డంలో వచ్చిన పక్షవాతం చెప్తాను చూసినట్లయితే ఒకేసారి వచ్చేసి తను ఇంప్రూవ్ కావడం వల్ల అలాగే ఉండిపోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడ్ ఎక్స్ చాలా తీవ్రంగా ఉండడము, నిద్ర డిస్టర్బ్ కావడము, సో వామిటింగ్స్ రావడము, ఇట్లాంటి సింటమ్స్ మనం హెడ్ ఎక్తో పాటు బ్రెయిన్ ట్యూమర్తో ఉండే హెడ్ ఎక్తో పాటు చూడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇందాక మనం అనుకున్నట్టుగా చిన్న మెదడులో వచ్చే ట్యూమర్స్ వల్ల నడక ఇబ్బంది కావడము, హెడ్ఏక్ విత్ వామిటింగ్స్ రావడం, సో ఇట్లా రకరకాల సింటమ్స్ మనకి ప్రెజెంట్ కావచ్చు. కానీ ఇది బ్రెయిన్ ట్యూమర్ వల్లే వస్తుంది అని చెప్పేదానికి సింటమ్స్ అనేది చాలా ప్యూర్ అంటే పిక్స్ అనేది కూడా మెదడు పిక్స్ అనేది కానీ ఫిట్నెస్ అనేది కానీ సో ఏ కారణం వల్ల రావచ్చు. కాకపోతే ట్యూమర్స్ లో వచ్చే సింటమ్స్ కొంచెం తీవ్రత ఎక్కువ ఉండడము, కొంచెం వేరియేషన్ లో ఉండడం మనం చూస్తాం. కానీ మనం డిస్కస్ చేసినది ఏంటంటే ఏ సింటమ్ ఉన్నా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్టేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే మనం మామూలుగా చాలా కామన్ గా మిస్టేక్ ఏం చేస్తారంటే చిన్న సింటమ్ వీక్నెస్ కూడా నేను చాలా మంది చూశాను, ఇది మేము ఎక్కువ తినలేదంటే నీరసంగా ఉంది అందుకే వీక్నెస్. సో ఆ వీక్నెస్ పెరిగి 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 చాలా ఎక్కువ అయ్యాక మన దగ్గర రావడం జరుగుతుంది. అట్లాంటి స్టేజ్ లో ఇన్వెస్టిగేట్ చేసి అంటే అడ్వాన్స్ స్టేజ్ లో కనుక్కోవడం ఇట్లాంటి జరుగుతుంది. అట్లాంటి కాకుండా ఇనిషియల్ స్టేజెస్ లో మన అనుమానం వస్తే ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యి డయాగ్నోస్ చేసుకోవడం బెటర్. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఏంటంటే దానివల్ల క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ గారు చూసి ఎస్ ఇది కొంచెం సింటమ్ ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది అన్నప్పుడు మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ జరగడం జరుగుతుంది. అంటే మెదడులో ఉండే ట్యూమర్స్ కోసం అయితే ఎస్పెషల్లీ మనం సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ బ్రెయిన్ కానివ్వండి, ఇవే మనకి మెయిన్ టూల్స్ అన్నమాట. ఇమేజింగ్ మోడల్ తీసుకోవడం, ఎంఆర్ఐ అవసరం అయితే కాంట్రాస్ట్ ఎంఆర్ఐ చేయడం, లేకపోతే కొన్ని స్పెసిఫిక్ సీక్వెన్సెస్ తెలుసుకోవడం ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనకి ప్రాబ్లమే, ఇది మనకి ప్రాబ్లం కాజ్ చేస్తుందని పేషెంట్ ఐడెంటిఫై చేసుకోవడం అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఐడెంటిఫై చేసుకున్నాక దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఐడెంటిఫై అయినా కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా చిన్న సమస్య డాక్టర్ గారు పోతే ఇంకేమైనా చెప్తారేమో భయం భయపడి పోకపోవడం, సో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అట్లాంటివి కాకుండా ఎస్ ఇది నాకు సింటమ్ ట్రబుల్సమ్గా ఉంది, నా లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం అని ఇంపార్టెంట్.
సెకండ్ స్టెప్ నేను అనుకుంటే డాక్టర్ గారిని కలవడం, కరెక్ట్ డాక్టర్ గారిని కలవడం, దాన్ని దాన్ని బట్టి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేపిస్తే కూడా చాలా మంది ఏం చేస్తారంటే తలనొప్పి పోలేదు సింపుల్ సింటమే కదా, కొద్దిగా టాబ్లెట్ తీసుకొని చూద్దాం దాని తర్వాత చేపించుకుంటాం. సో ఇట్లాంటివి కూడా జాప్య అనేది జరగడం జరుగుతుంది. సో అట్లా కాకుండా డాక్టర్ గారు అడ్వైస్ చేసినట్టు ఇన్వెస్టిగేట్ చేయించుకుంటే మేబీ ఎర్లీ స్టేజెస్ ఏదైనా ఉంటే ఎర్లీ స్టేజెస్ కనుక్కోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, బ్రెయిన్ ట్యూమర్ సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ, చూస్తూనే ఉండండి టెన్ టీవీ.